కొబ్బరి రసం తయారు చేయడానికి కావలసిన పదార్థాలు: కొబ్బరి పాలు 1 కప్పు, చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1 టీ స్పూన్, పోపు దినుసులు కొద్దిగా, ఎండుమిరపకాయలు 2, ఉప్పు తగినంత, ఇంగువ చిటికెడు, ఆయిల్ 1 టేబుల్ స్పూన్, పసుపు 1/2 టీ స్పూన్, పచ్చిమిర్చి 2, కొత్తిమీర కరివేపాకు కొద్దిగా. కొబ్బరి రసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ఎండుమిర్చి, పోపు దినుసులు, పచ్చిమిర్చి, పసుపు, కరివేపాకు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంగువ వేసి ఒకసారి కలిపి కొబ్బరి పాలు, ఉప్పు, మిరియాల పొడి, ధనియాల పొడి వేసి కలుపుకోవాలి. ఇలా ఒక మరుగు వచ్చాక చింతపండు రసం వేసి 2 మినిట్స్ మరగనివ్వాలి. టూ మినిట్స్ తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి రసం రెడీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.